కే మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా నిండు హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేయుచున్నాను. బైబిల్ వద్దుకు నీ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ప్రభు చేత ప్రోత్సహించబడి ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం కొరకై ప్రతి వారము ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ క్రీస్తులో సంతోషిస్తూ ప్రభుని మహిమపరుచు ఉన్నాను. మనమందరము కూడా ఈ యొక్క దైవిక మాటలతో ఆధ్యాత్మికమైన ఒరవడిలో ఇంకను ముందుకు సాగాలని, ఇలాంటి అనేక కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు పేరట మీ సహోదరుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని ధ్యానించుకొని ముందుకు సాగుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39, 40, 41 వచనాలు మీ ముందు చదవాలని నేను ఇష్టపడుచున్నాను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచుచున్నవారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తమై నేను లోకమునకు వచ్చి తినని చెప్పెను. ఆయన యద్దునున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీ పాపము లేకపోవును గాని, చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉందని చెప్పెను. ఈ సువార్తలో యేసుక్రీస్తు వారు చేసిన అనేక అద్భుతాలలో ఆయన దైవత్వాన్ని ఉట్టిపడే కొన్ని అద్భుతాలను ఎన్నుకొని, కొన్ని సంభాషణలు ఎన్నుకొని ఆయన దైవత్వ నిరూపణకై యోహాను గారు ఈ యొక్క అధ్యాయాల్లో పొందుపరుచుకుని ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఆ రోజుల్లో పరిసయ్యులు అనబడిన వారు ఉండేవారని, వారి యొక్క జీవితంలో వారి యొక్క ప్రవర్తనలో యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని నిరాకరించిన వారుగా ఉన్నారని, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని నిరాకరించి ఆయన మెస్సయ్య కాదు దేవుడు కాదని యొక్క బోధ వారు చేస్తూ అనేకులు నమ్మిస్తున్నారో, ఆ దినాలలో ఒక పుట్టుగుడ్డివాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్లుగా, ఆ పుట్టుగుడ్డివాడిని ఎందు నిమిత్తమై స్వస్థపరిచాడో తెలియజేసినట్లుగా, ఎప్పుడైతే ఆ పుట్టుగుడ్డివాడిని ఈ పరిసయ్యులు అనబడిన వారు చూచారో, ఈ యొక్క సంఘటన, ఈ యొక్క అద్భుతం యేసుప్రభు వారు ఎలా చేశారో తెలియని సందిగ్ధతలో పడినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. అనంతరం ఈ పుట్టుగుడ్డివాడు చేసిన వ్యాఖ్యలు కానీ, ఈ పుట్టుగుడ్డివాడు జీవించిన విధానం బట్టి కానీ యేసుక్రీస్తు వారు ఆనందపడి ఆ వ్యక్తిని చూచి, చూడని వారు చూడవలను, చూచుచున్నవారు గుడ్డివారు కావాలనను తీర్పు తీర్చడానికే ఈ లోకంలో నేను వచ్చితినని ఆయన చెప్పడం, ఆ మాటను బట్టి అక్కడ ఉన్న పరిసయ్యులు నొచ్చుకోవడం మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. ముఖ్యంగా పరిసయ్యుల గురించి కొన్ని విషయాలు చెప్పి ఆ యొక్క సందర్భంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిసయ్యుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యూదులలో కొన్ని గుంపులు ఉండేవి. ఆ గుంపుల్లో ఒక గుంపు పరిసయ్యులు. ఈ పరిసయ్యుల యొక్క చరిత్ర మనం చదివితే వారు ఎలా పుట్టుకు వచ్చారో అన్న విషయం మనకు తెలియబడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రాకమునుపు రోమా సామ్రాజ్యం అంతా ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో కేవలం వారి ఆధిపత్యమే కాదు, వారి సంస్కృతి, వారి యొక్క భాష, వారి ఆచార వ్యవహారాలను కూడా ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో అలెగ్జాండర్ తరువాత చక్రవర్తులు వారి యొక్క పాలనంతా కొనసాగించారు. ఈ దశలో ఈ యూదా సామ్రాజ్యము కూడా వీరి కిందకు వెళ్ళిపోవటం, ఈ యూదులను కూడా ఈ రోమీలు పరిపాలించడం, ఈ పరిపాలించిన దశలో రోమా సంస్కృతి, భాష, వారి యొక్క ఆచార వ్యవహారాలు యూదులకు అంటించడం వారు ఆ దినాల్లో చేసేవారు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, యూదుల్లో ఉన్న కొందరు వారి మతాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, యూదా మతంపై ఉన్న అభిమానము, యూదా మత ఆచారంపై ఉన్న మక్కువను బట్టి యూదుల్లో కొంతమంది వేరై భోజన పాన విషయాల్లో, ఆచార అంటూ విషయాల్లో వారు ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా జీవిస్తూ ఉండేవారు. ఇందు నిమిత్తమై యూదులు వారిని చూచి వారిని ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. అలాగే సమాజ మందిరపు విధులలో వీరు అధికారాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. ఇలా ఉన్నందుకు వీరిని యూదులు వారి అధికారులుగా భావించేవారు.
కాబట్టి ఈ అధికారంగా భావించిన వీరిపై అనేకమైన దైవిక మాటలు తెలియజేస్తూ ఆ సమాజ మందిరంలో బోధిస్తూ అవి సరిగా నిర్వహిస్తున్నారో లేదో చక్కగా వారు సమాజంలో చూస్తూ వీరు ఉండేవారు. అనగా దశంభాగాలు ఇవ్వటం, అలాగే అర్పణలు ఇవ్వటం, ఇలాంటివన్నీ వీరు చేస్తున్నారా లేదా అని పరిశీలన కూడా చేస్తూ ఉండేవారు. కాబట్టి వీరు రాను యూదులలో ఒక అధికారులుగా, సమాజ మందిరపు అధికారులుగా ఉంటూ ఉన్నట్లుగా మనం చరిత్రలో చూడవచ్చు. సమస్య ఏంటంటే, యేసుక్రీస్తుకు వారి కాలంలో ఉన్న పరిసయ్యులు వారి పితరుల వలె ఎంత మాత్రము నిష్ఠాగరిష్ఠులుగా ఏమాత్రము లేరు, కానీ వారంతట వారు స్వనీతి పరులుగా ఎంచుకునేవారు. ఎందు నిమిత్తమై వీరు స్వనీతి పరులుగా ఎంచుకునేవారు అని అంటే, వారి వద్ద లేఖనాలు ఉన్నాయని, వారు మాత్రమే లేఖనాలు చదివేవారని, వారి వద్ద మాత్రమే లేఖనాలు ప్రావీణ్యత ఉన్నదన్న ఉద్దేశంతో వారు ఆ విధంగా ఉండేవారు. కాబట్టి వారు స్వనీతి పరులని, లేఖన ప్రావీణ్యం వారికి మాత్రమే తెలుసని, మిగిలిన వారందరూ కూడా పాపాత్ములని, ఆ ధర్మశాస్త్రం వారికి మాత్రమే స్పష్టంగా తెలుసని, ఇంక మరెవరికి తెలియదనే ఉద్దేశంతో ఉన్న ఈ పరిసయ్యుల వద్దకు కొంతమంది జనం ఒక వ్యక్తిని తీసుకురావటం మనం ఈ యొక్క యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడవచ్చు. ఆ వ్యక్తిని ఈ యొక్క పరిసయ్యుల వద్దకు తీసుకొచ్చి నిలబెట్టి ఈ విధంగా సెలవిస్తున్నారు. ఇంతకుముందు ఇతను అడుక్కునేవాడు, ఇతను ఏమాత్రము చూపు లేనివాడుగా ఉండేవాడు. ఇతని యొక్క జీవితం చూస్తే ఇతను పుట్టుకతో, గుడ్డితనంతో పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ఇతను చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నావని అడిగితే, ఎవరో యేసు వచ్చి తన కన్నులు బాగు చేశాడని చెప్తున్నారు. మీరైతే యేసు అనబడిన వ్యక్తి అసలు దేవుడే కాడు, అతడంతటా అతను దేవుడికి ఎంచుకుంటున్నాడు అని చెప్పి మీరు మాకు బోధించారు. కానీ ఒక పక్కన చూస్తే అతడు విశ్రాంతి దినాన్ని మీరినవాడుగాను, మరొక పక్కన చూస్తే అతడు దేవునికి సంబంధించిన దైవక్రియ చేసిన వాడుగా ఉన్నాడు. ఈ రెండింటికి సంబంధించిన ప్రశ్నలకు సరైన సమాధానం మేము కనుగొనలేకపోతున్నాం. కాబట్టి మీరేదైనా చేయండి, మీరేదైనా ఆ సమస్యకు సమాధానం తెలుసుకోండి ఆ వ్యక్తిని నిలబెట్టి ఉన్నారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని నిలబెట్టి ఉన్నారో ఈ పరిసయ్యులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు, నీవు ఏ విధంగా స్వస్థపరచబడ్డావు, ఎవరు నిన్ను స్వస్థపరిచారు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా సెలవిస్తున్నాడు, యేసు అనబడిన ఆయన నన్ను స్వస్థపరిచాడు, నా కంటి మీద బురద రాసి వెళ్ళి కడుక్కునిరా అని చెప్పగా నేను కడుక్కున్న వెంటనే నేను చూపు పొందినవాడుగా ఉన్నాను అని చెప్పి అతను తెలియజేశాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇలా తెలియజేశాడో ఆ పరిసయ్యుల్లో ఒక సందిగ్ధత ఏర్పడింది. వారిలో కొందరు అంటున్నారు, ఇతడు దేవుని కుమారుడు కాకపోతే ఇంతటి గొప్ప కార్యం చేయగలుగునా అని ఒకరంటూ ఉంటే, మరికొందరైతే ఇతడు దేవుని కుమారుడే కాదు, ఎందు నిమిత్తమైతే ఇతను దేవుడు ఆచరించమన్న ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించుచున్నవాడుగా లేడు, ఇతడు పాపి అని ఇంకొందరుగా ఒక భేదాభిప్రాయం కలిగిన వారుగా ఉన్నారు. అయితే వీరిరువురికి సరైన అవగాహన యేసుక్రీస్తు వారిపై కలవలేదు, ఏమాత్రము సరైన నిర్ధారణ వీరిరువురికి రాలేదు. యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని నిరూపించే ఒక కార్యం వారు చూచిన ప్రత్యక్ష సాక్షి అక్కడ నిలబడిన వీరిలో సందిగ్ధత ఏర్పడిందని యోహాను సువార్త 9వ అధ్యాయం మనకు వివరిస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఈ విధమైన కోణం ఏమైనా ఉన్నదేమో మనంతటి మనం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఒక రుజువులుగా ఈ లోకంలో మరణించి తిరిగి లేచాడని ఒక చారిత్రాత్మకమైన రుజువు ఉన్నా కానీ, ఈరోజు అనేక మంది ఆయనను బట్టి ఎన్నో భేదాభిప్రాయాలు కలిగిన వారుగా ఉన్నారు. కొందరైతే ఆయన దేవుడని, దేవుడి లక్షణాలు ఉన్నాయని, మరికొందరైతే ఆయన దేవుడే కాడని నమ్ముచున్న వారుగా ఉన్నారు. దాని సమస్య ఏంటంటే, వారిలో స్వనీతి తత్వము మరియు వారంతటి వారు మాకే సమస్తము తెలుసు, ఎవరికి ఏమీ తెలియదు అనే విషయము. ఇలాంటి సందర్భంలో యేసును గూర్చిన సత్యము వారి దగ్గర మరుగు చేయబడినట్లుగా మనము ఈ రోజుల్లో చూడవచ్చు, ఈ అధ్యాయంలో కూడా చూడవచ్చు. వీరు ఈ విధమైన సందిగ్ధతలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ విధమైన సందిగ్ధతలో వీరు వెళుతూ ఆ స్వస్థపరచబడిన వ్యక్తిని అడుగుతున్నారు, నువ్వు ఏమనుకుంటున్నావు యేసును గూర్చి అని. అయితే ఆ వ్యక్తి కొద్ది కొద్దిగా యేసును గూర్చి తెలుసుకుంటున్న సందర్భాల్లో ఆ యేసుక్రీస్తు వారును ఒక ప్రవక్తగా నేను అనుకుంటున్నాను అని బదులు ఇవ్వటం మనం ఈ యొక్క అధ్యాయంలో చూడవచ్చు. అనంతరం అతను ఏమాత్రము ప్రవక్త కాడని, అతను దేవుడు కాడని, అతనిలో ఏమాత్రము దైవత్వం లేదని నిరూపించడానికై ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి వీని తల్లిదండ్రులను పిలిపించడం మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు.
వీరి తల్లిదండ్రులు అయితే వీరికి భయపడి, ఈ పరిసయ్యులకు భయపడి, వారు విధించిన విధులకు, వారు విధించిన ఒక ఆజ్ఞకు వారు భయపడి, యేసుక్రీస్తు వారు నిజదేవుడని, యేసుక్రీస్తు వారు నా కుమారుని స్వస్థపరిచాడు అని చెప్పడానికి వారు భయపడి, మాకు ఈ వ్యక్తి తెలుసు, ఇతడు పుట్టుకతో గుడ్డితనం కలిగి ఉండడం తెలుసు, కానీ ఇతను ఎలా స్వస్థపరచబడ్డాడో నాకు తెలియదు, ఎవరు స్వస్థపరిచారో నాకు తెలియదు, కాబట్టి అతను ఎదిగే ఉన్నాడు, పెద్దవాడే గనుక మీరే అతన్ని అడిగి తెలుసుకోండి, వారు భయపడే సమాధానాన్ని వారికి తెలియజేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నిమిత్తమై ఒక సరైన అవగాహన లేని వారిని ఇంతవరకు చూచాం. యేసు గురించి ప్రజలకు భయపడిన తల్లిదండ్రులను మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు అనేక మంది యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని నిరాకరించడానికి గల కారణం ఇది కూడా మనమని చెప్పవచ్చు. ప్రజల యొక్క అభిప్రాయం బట్టి యేసును నమ్ముకుంటే ఏదో తక్కువ దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా, యేసును అంగీకరిస్తే ఏదో ఒక వేరే పరాయి దేవుని అంగీకరించినట్లుగా, వారు దేవుని కంటే ప్రజల అభిప్రాయానికే విలువిచ్చిన వారుగా, దేవుని కంటే ప్రజల మీద వారి మక్కువ ఎక్కువగా ఉండేవారుగా అనేక మంది ఈరోజు జీవిస్తున్నారు. నేను ఈ మాటను బట్టి సెలవిస్తున్నాను, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు నిన్ను ఈ ప్రజలు ఏమాత్రము వచ్చి ఆదరించరు, ఏమాత్రము వచ్చి నిన్ను ఆదుకోరు. ఒక దేవుడు తప్ప ఈ లోకంలో నీకు సహాయకుడు అనబడిన వారు ఎవరూ లేరు. ఆ విషయం ఈ తల్లిదండ్రులు గ్రహించలేదు, కానీ ఆ విషయాన్ని ఈ వ్యక్తి, ఈ పుట్టుకతో గుడ్డితనం కలిగి తన గుడ్డితనం పోగొట్టుకున్న ఆ వ్యక్తి జీవితంలో మాత్రం బాగా అర్థమైంది. నా తల్లిదండ్రులు దేవుడిని నిరాకరించారు, ఆయన దైవత్వాన్ని నిరాకరించారు, కానీ వాస్తవికంగా చెప్పాలనంటే ఆయన నాకు సహాయకుడు అన్న విషయం మాత్రం అతడు దృఢపరుచుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో కూడా ఒకవేళ యేసుక్రీస్తును నిరాకరించడానికి ఇలాంటి ఒక సందర్భం కనుక ఉంటే, ఈ మాటను బట్టి సెలవిస్తున్నాను, ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు వారిని వారి నిజరక్షకుడిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే రక్షణ అని, యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో ఎవరైతే ఈ ప్రజల నిమిత్తమై, వారి యొక్క ఇళ్లలో ఉన్న వారి నిమిత్తమై తృణీకరిస్తారో వారికి రక్షణ లేదని, అనగా వారి జీవితంలో ప్రశాంతత అలాగే వారి ఆత్మకు రక్షణ లేదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఈ వాక్య ప్రకారంగా నీకు సెలవిస్తున్నాను, ఇలాంటి తల్లిదండ్రుల వలె కానీ, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారి వలె ఎంత మాత్రము ఉండకూడదని ఈ వాక్య ప్రకారంగా మీకు బోధిస్తున్నాను. అనంతరం వారు మరలా ఆ వ్యక్తిని అడుగుచున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర ఆశించిన సమాధానం వారికి ఏమాత్రము దొరకలేదు. మరలా ఈ వ్యక్తిని పిలిపించి అడుగుతున్నారు, దేవుని మహిమపరిచి వాస్తవం చెప్పు, నిన్ను స్వస్థపరిచిన ఆ యేసు ఒక పాపి అని మాకు తెలుసు, నువ్వైతే అతను ప్రవక్త అంటున్నావు, అద్భుతం చేశాడంటున్నావు, అది మాకు ఎంత మాత్రము ఒక స్పష్టత ఇవ్వటం లేదు, ఒక స్పష్టంగా నీ జీవితంలో జరిగిన దాన్ని బట్టి వాస్తవం చెప్పు అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు, ఆయన పాపియో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేసి ఉన్నాడు. ఇదివరకు నేను గుడ్డివాడిని, కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను. ఇదివరకు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు సహాయం పొందుకున్న వాడిగా ఉన్నాను. ఇదివరకు నా జీవితం అంతా చీకటి, కానీ ఇప్పుడు నా జీవితం అంతా వెలుగులో ఉన్నది. కాబట్టి ఆయన పాపి అని నేను ఎంత మాత్రము అభిప్రాయపడట్లేదని ఒక చక్కటి సమాధానం ఇస్తున్న వ్యక్తిగా మనం చూడవచ్చు. ఇందులో ఒక చక్కటి సందేశం నేటికి ఇమిడ్చబడి ఉన్నదని మీ ముందు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక మంది స్వస్థతలు అని పరుగులు పెడుతూ మాటి మాటికి దాని కొరకై ఎదురు చూస్తున్న వారి కొరకై ఈ మాటను నేను ప్రకటిస్తున్నాను. దేవాతి దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేసినప్పుడు లేక ఒక స్వస్థత కలిగించినప్పుడు దాని వెనకాల ఉన్న ఉద్దేశం అంతా కూడా ఒకటే, ఆయన దగ్గర మనం బాగా సన్నిహితులు అవ్వాలని, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలని, ఆయనపై విశ్వాసం మరింత ఎక్కువ అవ్వాలని, మరలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మరలా ఏదైనా బాధ వచ్చినప్పుడు ఈ యొక్క స్వస్థత లేక ఈ యొక్క అద్భుతం మనం దేవుని గురించి బాగా అర్థం చేసుకున్న వారి వలె ఉండాలని ఒక సందేశం ఇమర్చబడి ఉన్నది. కానీ నేటి అనేక మందిని చూసినప్పుడు ఈరోజు ఒకసారి స్వస్థత పొందుకున్న అనంతరం మరలా ఇంకొక స్వస్థత కొరకై ఎదురు చూస్తున్న వారుగా, మరలా ఆ స్వస్థత కొరకై బరువులెడుతున్న వారుగా, మరలా ఆ స్వస్థత కొరకై దేవుని సన్నిధికి వచ్చేవారుగా, మరలా మాటి మాటికి దాని కొరకే ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారు. కానీ దేవుని గురించి కానీ, దేవునికి సన్నిహితమయ్యే దాని గురించి కానీ, విశ్వాసం గురించి కానీ, ముఖ్యంగా దేవునిచ్చే రక్షణ గురించి మాత్రం వారు ఏమాత్రము తెలుసుకునడం లేదు, ఏమాత్రము అనుభవం కలిగి ఉండటం లేదు.
కాబట్టి ఈరోజు అనేక మంది కేవలం నామకం సంబంధమైన క్రైస్తవులుగానే మిగిలిపోతున్నారు. వారు కేవలం స్వస్థత పొందడానికే వెళ్తున్నారు, కేవలం ఆ స్వస్థత పొందుకుని రావటానికి మాత్రమే వెళ్తున్నారు. కానీ ఏమాత్రము దేవుని గురించి, ఆయన ఇచ్చే రక్షణ గురించి తెలుసుకొని వారుగా ఉన్నారు. ఈ వ్యక్తిని చూసి మనం కొన్ని విషయాల్లో చక్కటి సందేశంతో చక్కటి పాఠం నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఒక్కసారి అద్భుతం చేసి ఉన్నాడు. అతని కళ్ళు తెరవబడ్డాయి, అతను పుట్టుకతో వచ్చిన సమస్య తీర్చబడింది. అనంతరం అతను యేసు గురించి తెలుసుకోవడంలో ఎంతో ఆసక్తిని చూపుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు అనేక మంది అలా ఉండాలని ఈ ఒక్క మాట బట్టి మీ అందరికీ సెలవిస్తున్నాను. నీ జీవితంలో ఒకవేళ దేవుడు ఏదైనా అద్భుతం చేసినా లేక ఆ యొక్క స్వస్థత కలిగించినా, నీవు ఇంకనూ దేవుని బాగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు సాగాలి. ఇంకనూ దేవుని యందు విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలి. విశ్వాసం పెంచుకునే దిశలో ముందుకు సాగాలి. మాటి మాటికి దాని కొరకే, మాటి మాటికి స్వస్థత కొరకే కాదు, కానీ దేవుని కొరకు పరుగులు పెట్టే ఒక చక్కటి వ్యక్తిగా నువ్వు ఉండాలని ఈ మాటను బట్టి, ఈ యొక్క వ్యక్తి ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మీ అందరికీ సెలవిస్తున్నాను. ఎప్పుడైతే ఈ పుట్టుగుడ్డుతో ఉన్న ఈ వ్యక్తి జీవితంలో జరిగిన కార్యంను బట్టి నా జీవితంలో అద్భుతం జరిగింది, గుడ్డితనం పోయి ఇప్పుడు నేను చూస్తున్నాననే జవాబు చెప్తున్నాడో, ఈ మాటను బట్టి వారికి ఇంకనూ స్పష్టత లేక, యేసుక్రీస్తు వారి గురించి ఇంకనూ స్పష్టత లేక మరలా ఆ వ్యక్తిని అడుగుతున్నారు, నువ్వు మరలా చెప్పు ఎలా నీ జీవితంలో ఆ అద్భుతం జరిగిందని, ఎలా నీ జీవితంలో ఆశ్చర్యం జరిగిందని. ఈ మాటను బట్టి మీ అందరికీ సెలవిస్తున్నాను, యేసుక్రీస్తు వారి గురించి నీకు బాగా అర్థమవ్వాలనంటే ఈ రెండు విషయాలలో నీ అంతటి నీవు వదులుకుని రావాలి. అందులో మొదటిది స్వనీతి, రెండవది నాకు అన్నీ తెలుసు అన్న యొక్క భావన, లేక లేఖనాలు నాకు మాత్రమే తెలుసు అనే గర్వం. ఈ రెండు విషయాల్లో నీవు స్పష్టంగా దానిని విసర్జించిన వాడుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఎప్పటికైనా నువ్వు తెలుసుకోగలుగుతావు అని ఈ మాటను బట్టి సెలవిస్తున్నాను. వీరు ఇంకా యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోలేకపోయారు, వీరు ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప దైవిక విషయాన్ని తెలుసుకోలేకపోయారు, వీరు ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోకుండా మరలా అడుగుతున్నారు, నువ్వు ఎలా స్వస్థపరచబడ్డావు, మరలా మాకు తెలియచేయి నువ్వు ఎలా బాగుపడ్డావు అని. ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు మాటి మాటికి అలాగే అడుగుతున్నారు, ఒకవేళ ఆయన శిష్యులు అవ్వాలని మీరు ప్రయత్నిస్తున్నారన్నప్పుడు వారు అంటున్నారు, మేము ఆయన శిష్యులు కాము, మేము మోషే శిష్యులము, మోషే ఫాలోవర్సం, మేము మేము ఆయన ఫాలోవర్సం కాము, మాకు లేఖన ప్రకారంగా మోషేతో దేవుడు మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయి, కానీ ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో అన్న ఒక ఆధారం మాకు లేదు, అతడు దేవుడు మాత్రము కాడు అని వివరణిస్తున్నారు. కానీ ఈ యొక్క వ్యక్తి మాత్రం మరింత ముందుకు వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి ఒక చక్కటి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తు వారి గురించి ఒక చక్కటి వివరణిస్తున్నారు. మీరు చెప్పినట్లుగా అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఇప్పటికీ మీరు తెలియపోవటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లేఖనాల ప్రకారంగా దేవుడు పాపులు మనవి ఆలకించడని, ఎవరైనను దైవభక్తి గలవాడై ఉండి దేవుని చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాణి మనవే ఆలకిస్తాడన్నది మనందరికీ తెలిసిన విషయం. అంత మాత్రమే కాదు, ఈ భూమి ప్రారంభించినది మొదలుకొని ఇప్పటి వరకు ఒక పుట్టుగుడ్డివాడు స్వస్థపరచబడి చూడటం అనే యొక్క అంశము ఇంతవరకు నేను వినలేదు, ఎక్కడా నేను కనలేదు. కానీ నా జీవితంలో అది జరిగింది. ఈ రెండు విషయాలను బట్టి నేను చెప్పగలుగుతాను యేసు క్రీస్తు వారిలో దైవత్వం ఉన్నదని, ఆయన మనవి దేవుడు ఆలకించాడని, అలాగే ఆయన ఎవరు ఎన్నడూ చేయలేని గొప్ప కార్యము నా జీవితంలో చేశాడన్న ఒక వివరణ వాళ్ళకి ఈ వ్యక్తి ఇస్తున్నాడు. ఈ మాటను బట్టి మనకు స్పష్టమైనది ఏంటంటే, చూచుచున్నవారు ఎవరో, గుడ్డివారు ఎవరో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాస్తవికంగా ఇంతవరకు దేహ సంబంధమైన గుడ్డితనంతో పుట్టుకతో ఉన్న ఈ వ్యక్తి జీవితంలో చూచుచూ ఒక గొప్ప సత్యాలు తెలుసుకుంటున్నాడు. కానీ పుట్టుకతో చూస్తున్నా వీరు ఎంతమాత్రము ఏమాత్రము సత్యము గ్రహించని వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు, అయితే అది ఎలా జరుగుతున్నదన్న సత్యము వారికి ఎప్పటికీ తెలియక, ఈ వ్యక్తి చెప్పినా వారికి అర్థమవక, వారు ఒక సందిగ్ధతలో మాకు మాత్రమే సమస్తము తెలుసనే ఒక అహంభావన వారు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి పరిసయ్యుల గురించి మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే వారు ప్రపంచానికి స్వనీతిపరులుగా, మేమే గొప్పవారము, మా దగ్గరే నీతి ఉంది, మిగిలిన వారందరూ కూడా పాపాత్ములనే ఒక భావన వారిలో ఉండేది.
రెండోదిగి లేఖనాలు మాకే బాగా తెలుసు ఇకెవరకు తెలీదు అనే గర్వంతో వారు కళ్ళు మూసుకుపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి బైబిల్ వారిని ఈ విధంగా అయితే చూపుతుంది, వారు చూస్తున్నారు కానీ నిజంగా గుడ్డివారు. కానీ ఈ వ్యక్తి చూడకపోయిన సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి చూస్తున్నవాడిగా ఉన్నప్పుడు అతడు కేవలం కంటి చూపువే కాదు, దైవిక సత్యాలు యేసుక్రీస్తు వారిని గురించి సత్యాలు అక్కడ వివరించబడుతూ యేసుక్రీస్తు వారు ఎవరో అతడికి బాగా చూచుచున్నవాడుగా ఉన్నాడని స్పష్టంగా సెలవబడుతుంది. కానీ ఈ వాస్తవం వారు ఎంత మాత్రము జీర్ణించుకోలేదు. ఈ వాస్తవం ఆ పరిశైలు అనబడిన వారు ఎంత మాత్రము అంగీకరించలేదు. ఈ వాస్తవం పరిశైలు అనబడిన వారికి ఎక్కక నచ్చక ఆ వ్యక్తిని తృణీకరించడం, ఆ వ్యక్తిని తిట్టడం, ఆ వ్యక్తిని వెలివేయటం మనం అక్కడ చూడవచ్చు. అనేక మంది ఈరోజు ఈ విధంగానే ఈ పరిశైలు వలె జీవిస్తున్నారు. మేమే నీతిమంతులము ఇక ఎవరు కారు, మాకే స్పష్టంగా అన్నీ తెలుసు అని చెప్పే ఒక అహంభావన గర్వంతో కూడిన నడత వారు కలిగి ఉన్నారు. నేడు గుడ్డి నమ్మకాలని మనం ఒకవేళ కనువిప్పు కలిగించవచ్చేమో కానీ మూఢ నమ్మకాలని మనం ఎంతమాత్రము కనువింపు కలిగించలేం. గుడ్డి నమ్మకాలలో కనీసం ఏదో ఒకరోజు వారు కళ్ళు తెరుచుకుని ఇది అవాస్తవం, అసలైన వాస్తవం ఇదని తెలుసుకోవచ్చు. కానీ వీరి దగ్గర ఉన్నది మూఢనమ్మకం. మరొక మాటలో చెప్పాలనంటే మూర్ఖత్వము. మేమే సత్యము, ఇంక ఏమాత్రము ఏది సత్యము కాదు. మేం పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు, ఇక ఎవడెన్ని చెప్పినా మాకు అది ఏమాత్రము వాస్తవం కాదు అనే ఒక గర్విష్టతనంతో వారు పతనానికే ప్రయాణిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది ఇదే. మన జీవితంలో ఈ రెండు ఎంత మాత్రము ఉండకూడదు. నేను స్వనీతి పరుణ్ణి అనే గర్విష్టితనంతో కానీ, నాకు అన్నీ తెలుసు అనే ఒక ఆలోచనతో కానీ ఏ మాత్రము మనం ఈ జీవితంలో ఉండక తగ్గించుకుని క్రీస్తులో కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా, కొన్నిసార్లు మనలను జనం వెలివేసిన క్రీస్తు కొరకు జీవించేవారుగా ఉన్నప్పుడు నిజమైన రక్షణ పొందుకున్న వారముగా ఉంటామని ఈ సత్యం మనకు బోధిస్తుంది, ఈ వాక్యం మనకు స్పష్టీకరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో వెలివేయబడిన వాడుగా, అనగా సమాజ మందిరంలో నుండి వెలివేయబడిన వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి వెలివేయబడ్డాడని యేసు ఎరిగి ఆ వ్యక్తిని కనుగొని అసలైన సత్యంలోనికి, అసలైన రక్షణలోనికి ఆ వ్యక్తిని మరింత ముందుకు నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అతనిని కనుగొని, నీవు దేవుని కుమారియందు విశ్వాసం ఉంచుచున్నావా అని అతన్ని అడిగాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని అడగగా ఆ వ్యక్తి అంటున్నాడు, ఆయన ఎవరు ప్రభువా అని అన్నప్పుడు, నీవు ఎవరితో మాట్లాడుతున్నావో ఆయనే అన్నప్పుడు, నేను విశ్వసించుచున్నాను అని మొరొక్కినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఆ మాటను బట్టి మనము తెలుసుకోవచ్చు, యేసుక్రీస్తు వారిని ఇతడు మొదటగా ప్రవక్తని తెలుసుకున్నాడు, అనంతరం నా జీవితంలో అద్భుతాన్ని చేసిన వాడుగా అని తెలుసుకున్నాడు, అనంతరం అతను దేవుని యొద్ద నుండి వచ్చినవాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అతనిని ఒక రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు, ఆ యేసుక్రీస్తు వారిని విశ్వసించే మార్గంలోకి నడిపిస్తున్నాడు. విశ్వాసం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలో ఉంటుందో, యేసుక్రీస్తు వారి యందు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, అప్పుడు నిజమైన రక్షణలోకి వస్తాం. కాబట్టి ఇలాంటి వారికి నేను పరలోక రాజ్యం ఎంచి ఉన్నాను, ఏర్పాటు చేసి ఉన్నానని ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఇదంతా కూడా మనకు ఒకే స్పష్టమైన సందేశం ఇవ్వబడుతుంది, యేసుక్రీస్తు వారిలో దైవత్వం ఉంది. ఆయన దైవత్వం నిరాకరించే వారిలో ముఖ్యంగా పరిసయ్యులు అనబడిన వారు ఉన్నారు. పరిసయ్యులు అనగా కేవలం వీరే, ఎవరైతే నేను స్వనీతి పరుణ్ణి అని అనుకుంటున్నాడో, ఎవరైతే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నాడో వాడు పరిసయుడు. వాడి జీవితంలో యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోవడం కానీ, యేసుక్రీస్తు వారిని అంగీకరించడం కానీ, ఇంత సత్యాలు వారికి బయలుపరిచినా, ఇంత సత్యమైన మాటలు వారికి వివరించబడినా వారు ఏమాత్రము అంగీకరించిన వారుగా ఉంటారని బైబిల్లో ఈ 9వ అధ్యాయంలో యోహాను గారు మనకు స్పష్టీకరిస్తున్నారు. ఈ వాక్యం ఇంతవరకు విన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో యేసుక్రీస్తు వారి గురించి ఏ విధమైన మనస్తత్వం కలిగి ఉన్నారు? యేసు ప్రభు వారంటే కేవలం మన జీవితంలో ఏదో ఒక స్వస్థత పరిచేవాడుగానే ఉన్నాడా? యేసుక్రీస్తు వారు అంటే కేవలం ఒక అన్యదేవుడుగాను లేక పరాయి దేవుడుగాను, మనం అంటని దేవుడుగాను, అందులోకి వెళితే మనకు సమస్య వచ్చే దేవుడుగాను కనబడుతున్నాడా? యేసుక్రీస్తు వారు అంటే ఒక నిరాకరించబడిన దేవుడుగా కనబడుతున్నాడా? ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే మీలో కూడా పరిసయ్యుల లక్షణం ఉందని ఈ వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తున్నాను.
ఎవరైతే ఆ లక్షణం కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ మనస్తత్వంతో కలిగి ఉన్నారో, నిజంగా బైబిల్లో యేసుప్రభు వారు సెలవిస్తున్నారు, వారు గుడ్డివారు. నిత్య జీవితంలో వారి యొక్క శరీర నేత్రాలు కనబడిన ఆత్మీయ జీవితంలో వారు కళ్ళు మూతబడిపోయి ఉన్నాయి, మనోనేత్రాలు మూతబడిపోయి ఉన్నాయి. కనుక పౌలు అంటున్నాడు అందు నిమిత్తమే, ఈ లోక యుగదేవత ప్రజల మనస్సులకు గుడ్డితనం కలిగించి యేసుక్రీస్తు వారు సువార్తను అంగీకరించిన వారుగా దూరం చేసేవారుగా చేస్తుంది. కానీ దేవుడు మాత్రం స్తోత్రార్హుడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ ఎంత మాత్రము సిగ్గుపడక, అనగా ఇహలోకమందు కానీ నరకమందు కానీ ఏమాత్రము సిగ్గుపడక వారు నిత్య జీవనకు వారసులు అవుతారని, వారు ఒకవేళ అంధత్వంతో ఉన్న చూచుచున్నవారేనని బైబిల్లో స్పష్టీకరిస్తుంది. మనము ఈ నేత్రాలు, ఈ శరీర నేత్రాలు ఎలాగున్నా కానీ మన ఆత్మీయ నేత్రాలు అనగా మనోనేత్రాలు చూచే విధంగానే ఉండాలని బైబిల్లో ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టీకరిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో పరిసయ లక్షణము ఉన్నదేమో పరిశీలించుకుని ఈ లేఖన భాగం ద్వారా యేసుక్రీస్తు వారిలో దైవత్వం ఉందని, ఆయనే నిజరక్షకుడని, ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరును రక్షణిచ్చేవారు కారని సత్యాన్ని తెలుసుకుని ఆయన ద్వారా రక్షించబడి మనం నిత్యరాజ్యం పొందుకునడానికై సిద్ధపడదాం. దేవుడు ఈ వాక్యాన్ని మీ ఉనికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నీ ప్రియ శిష్యుడు యోహాను గారిని ప్రేరేపించి ఈ యొక్క 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాణి యొక్క సంఘటన ఎత్తి అతనికి చేసిన ఆశ్చర్యకార్యాన్ని వివరించి ఆనాటి పరిసయ్యులు ఎలాగైతే నీ నిమిత్తమే సందిగ్ధతలో పడి ఉన్నారో, నీ దైవత్వ నిమిత్తమే సందిగ్ధతలో పడి ఉన్నారో, అలాంటి వారుగా మేము ఉండకూడదని, నీలో దైవత్వం ఉందని, నీవు తప్ప నాకు ఈ లోకంలో రక్షణిచ్చేవారు ఎవరనూ లేరనే సత్యాన్ని ఇక్కడంతవరకు ఈ మాటలు విన్న వారందరికీ తెలుసుకునే కృప దయచేయండి. ఇంతవరకు తెలుసుకున్నారని నేను నమ్ముచున్నాం. అటువంటి సత్యాన్ని ఇంతవరకు వీరు గ్రహించారని నమ్ముచున్నాం. ఇటువంటి సత్యంలో వీరు కొనసాగబడినట్లుగా వీరి ద్వారా, వీరి ప్రకటనల ద్వారా, వీరి సువార్త ద్వారా, నువ్వు వీరికి ఇచ్చిన బాధ్యత ద్వారా, అనేకులకు ప్రకటించడం ద్వారా వారు కూడా తెలుసుకునే కృప దయచేయండి. యేసయ్యా, నీవే రక్షకుడని, ఈ నీవు మాత్రమే ఈ లోకమునకు వచ్చి ఉన్నావని, మాకు రక్షణ అనుగ్రహించే ఉన్నావని సత్యం ఈ ప్రపంచంలో ఉన్న చూస్తున్నాము అని అనుకుంటున్న వారందరికీ దయచేయండి. మేము ఏమాత్రము పాపులము కాము అన్న వారందరికీ కూడా, ఈ స్వనీతి పరులందరికీ కూడా ఈ సత్యాన్ని తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిశ్చితమైతే ఇంకొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మమ్మలను ప్రేరేపించి నడిపించమని, నీ లేఖన భాగాలతో మరింత సన్నిహితంగా చేయమని, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న వారందరినీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమా ఘనత పొందుకోమని నాజరేడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నీ చేతుల్లో ఈ ఆత్మలన్నీ పెట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.